పెన్షన్ల కోత అనేది చాలా వరకు ప్రజానీకానికి చూస్తే నిజంగానే జరుగుతూ ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో. అది ఏంటంటే అది సిస్టమ్ తప్ప లేకపోతే అక్కడ ఉన్న అధికారుల లోపం అనేది కూడా తెలియదు ఎవరికి చాలా మందికి. ఇతను రిక్షానో తక్కువ ఏదో చేసి నడుపుతాడు, పిల్లలు ముగ్గురు ఐస్ క్రీమ్ చేస్తాడు. వీళ్ళకి వచ్చి నోటీస్ లేదు. వీళ్ళలో మూగ చెవిటి ఈ పిల్లలు చూస్తే కూడా చాలా పాపం కునారు వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు ఐస్ క్రీమ్ ఏదో అమ్మి నమ్మ బతుకుతాడు ఆయన ముగ్గురు పిల్లలు. వాళ్ళకి నోటీస్, ఇప్పుడు ఒక కుటుంబానికి నోటీస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు అంటారు మా బాబాయ్ అప్పు చేసుకొని కారు నడుపుకుంటున్నాడు, ట్యాక్సీనో లేకపోతే ఆటో మీకు ఉంది అంటే ఎట్లా కుదురుతుంది, వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఏదో వాడి బతుకు వాడు బతుకుతున్నాడు. ఒక్కొక్క జిల్లాలో స్టడీ చేసినప్పుడు మొన్న అయితే చిత్తూరు జిల్లాలో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో వేల మందికి ఇలా ఇస్తుంటే ఏదైతే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పారో సామాజిక సమస్యగా మారిపోయింది ఇది.